టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి బీజేపీ ఆరోపణ చేస్తుంది ఆరోపణలు చేస్తున్నది అంటే ఈ పరిస్థితులు చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నది వాస్తవంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే విషయం ప్రజలు గమనించరు ప్రజలు గమనించరు ఎందుకొరకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవిత పేరు సిబిఐ పేర్కొన్న తర్వాత కూడా అరెస్ట్ చేయకపోవడం ఇదైతే బీజేపీతరపక్షాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ వెళ్ళకపోవడం ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్గా నిన్న కిషన్ రెడ్డిని మార్చి బీజేపీ గ్రాఫ్ వేయించిన సంజయ్ని బీజేపీ అధ్యక్ష పద తొలగించి కేసీఆర్కు సన్నిహితమైన కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షం పెట్టడం అనేది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విషయం స్పష్టమవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది బీజేపీతో బీజేపీని కేంద్రంలో గద్దించాలని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దించాలని యుద్ధం స్టార్ట్ ఎక్కడ కూడా రాజీ లేని దూరం లేకుండా యుద్ధం చేస్తూ ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ దేశ కాంగ్రెస్ పార్టీ కానీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీకి ఎక్కడ పొత్తు అని నమ్మడానికి అవకాశం లేదు అంటే ప్రస్తుతం చూస్తున్నాము నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ తీసేస్తున్నారని చెప్పి సంక్షేమ పథకాలు తీసేస్తున్నారని చెప్పి అంటే నిజంగా తీసేస్తున్నారా అందులో వాస్తవం ఏముంది వాస్తవంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐలు అక్కడ మీటింగ్లో అమెరికాలో మాట్లాడినప్పుడు ఉచిత కరెంటు గురించి ఉంచుతల కొనసాగిస్తారన్నప్పుడు ఆయన స్పష్టంగా దాన్ని మనం విన్నట్లయితే అర్థమవుతూ ఉంది ఏంటంటే తెలంగాణలో దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళందరికీ మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండదు ఒక ఎకరాను పారించడానికి ఒక గంట సరిపోతుంది మూడు ఎకరాలు పారించడానికి మూడు గంటలు సరిపోతూ ఉంది ఉచిత కరెంటు పేరు మీద ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి కరెంటును కొనుగోలు చేస్తూ అక్రమంగా అందులో అవినీతి జరుగుతూ ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణ చేశాడు నిజంగా చెప్పాలంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు కనుక ఇస్తే ఈ ఉచిత కరెంటు పేరు మీద ఇరవై నాలుగు గంటల కరెంటు పేరు మీద దోపిడీని నివారించడానికి అవకాశం ఉంటుంది కేవలం ఉచిత కరెంటు మీద అధిక దోపిడీ గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కే రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేస్తే ఆ ఆరోపణను తిప్పుకో వాళ్ళు ఏం చేస్తారంటే భాషం పలికి మూడు గంటలు ఇస్తే చాలు ఉచిత కరెంటు వద్దంటున్న రేవంత్ రెడ్డి గారు అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ యాక్చువల్ ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది రేపు కూడా తెలంగాణలో రైతు ప్రభుత్వం ఏర్పడ ఏర్పడబోతుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే రుణమాఫీ అన్నాడో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల పద్దెనిమిది వరకు కూడా రుణమాఫీ జరగలేదు ఈయన వేసిన డబ్బులు ఆ వడ్డీలకే సరిపోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఫ్రీజర్ అకౌంట్స్ రైతుల అకౌంట్స్ అన్నీ ఫ్రీజర్లో పెట్టారు అకౌంట్స్ డబ్బులు గవర్నమెంట్ ఒకళ్ళు వేసినా రైతులకు అందకుండా ఫీజులు పెట్టారు అకౌంట్స్ కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే అది రైతు బంధు అని అవన్నీ ఏదైతే అంటు అంటే అదంతా కోర్టేశ్వరులకు చెందింది తప్ప రైతు బంధు పథకం సామాన్యునికి ఏమందిందండి రేపు కౌలు రైతుకు కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ప్రకటించడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రైతులకు తర్వాత ధరణి పోర్టల్ వల్ల రైతాంగం మొత్తం ఇబ్బంది పడి అసలు పట్టాదారులకు ఇబ్బంది అవుతూ ఉంది బినామీలు వచ్చి చేరుతూ ఉన్నారు పట్టాల మీద తాజాదారిక అధికారాలు లేవు పూర్తిగా వర్జునల్ పట్టాదారులంతా చాలా వేదనతో బాధతో ఉండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని చెప్పి రైతులు యువకులు ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఉన్నారనే మాట అది అర్థమైంది ఎప్పుడో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అప్పుడు వచ్చి సంక్షేమ పథకాలు తీసేస్తుందని చెప్పి అధికార బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలిపించింది అంటే ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా మరి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది బీఆర్ఎస్కు ఓడిపోతామని భయం పట్టింది గెలుపు దిశగా పయనిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో అభాసు పాలు చేయడానికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తుందని చెప్పి మాట అంటా ఉంది అది యథార్థం కాదు ఇప్పుడు సంక్షేమ పథకాల్లో భాగంగా ఏదైతే వృద్ధులు ఉన్నారో ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మన రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభలో చెప్పడం జరిగింది అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది తర్వాత కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ఇవన్నీ మేము ప్రకటించిన తర్వాత అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు బంద్ చేస్తామని చెప్ప గ్యాసు ఇవాళ పన్నెండు వందల రూపాయల గ్యాస్ను ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇవన్నీ రైతులకు ప్రజలకు పెట్టిన సంక్షేమ పథకాలు కదా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో గ్రాప్ పెరిగింది రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేశారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల గ్రావ పెరిగింది అదేవిధంగా ఇటీవల కాలం సీఎల్పి నాయకు బట్టి విక్రమార్క పదయాత్ర ద్వారా కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వివరించడంలో బట్టి గారు కూడా సఫలీకృతులైనరు మా అటు పిసిసి ప్రెసిడెంట్గా నిద్రలేని రాత్రులు గడుపుతూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ అవినీతి అక్రమాల మీద విచారణ జరిపి వాళ్ళని జైలుకు పంపుతారనే భయంతోనే ఈనాడు కాంగ్రెస్ పార్టీని అభాస్ చేయడానికి వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు తుంగతుట్టి కదా అంటే మీ ఊరు కూడా సొంతం అక్కడే కదా అంటే మీరు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు తెలంగాణ వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చింది అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ అంటే ఆయన పరిస్థితి అలా అభివృద్ధి ఎలా ఉంది అంటే కొన్ని వింటున్నాం అవినీతి ఆరోపణలు వింటున్నాం అన్ని సమయం వాస్తాం తుంగుతుర్తి శానసభ్యుడు వాస్తవికంగా స్థానికుడు కాదు అతనిది నల్గొండ తుంగతుర్తిలో ఏదో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ ఇవ్వడము ఆయన గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా టీఆర్ఎస్ గెలవడం జరిగింది కానీ అక్కడ పూర్తిగా అధికారం ఏదైతే శానసభ్యుడు ఉండో పూర్తిగా అవినీతిమయంగా మార్చేసిండు అక్కడ దాదాపుగా ఏడెనిమిది ఇసుక క్వారీలు ఉన్నాయి ఏడెనిమిది ఇసుక క్వారీలు ఉన్నాయి ఆ ఇసుకో క్వారీలలో స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు వరకు కూడా మొన్న రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇసుక మాఫియా ఇంత జరగలేదు పూర్తిగా అది ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్టుల పేరు మీద ఇసుక త్రవ్వడము అది ప్రైవేటు అమ్మకాలకు మరణించడం జరుగుతూ ఉంది ఇది ఓపెన్స్ బహిరంగ రహస్యం రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇసుక తోలడం వల్ల మా పొలాలు నాశనం అవుతున్నాయి మేము భూములలో వేసుకున్న పైపులు నాశనం అవుతున్నాయి ఉన్నాయి మా రోడ్లు ధ్వంసం అయితే ఉన్నాయి ఇది భవిష్యత్తు కాలంలో మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది అవుతుంది ఇసుక తవ్వడం వల్ల ఏదైతే లోతుకు వేయడం వల్ల తోవడం వల్ల జేసీబీలు పెట్టి ఇసుక తరలించడం ద్వారా మాకు భూగర్భజాలలు అడగంటి రెండు వందల మీటర్లు రేపు తవ్వినా మాకు నీళ్లు పడిన అని చెప్పి స్వయంగా నేను అనేక సార్లు అవినీతి ఇసుక వ్యతిరేక పోరాటం చేశాను మీద కూడా దాడి జరిగింది ఇప్పుడు రైతులే స్వయంగా రోడ్లకి యుద్ధం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనట్లేదు ఎందుకంటే దీంట్లో ఎమ్మెల్యే జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి అనిపిస్తాం ఎందుకంటే ప్రజలే రోడ్లెక్కి ఈ ఇసుకను ఆపాలని చెప్పితే ఆ ప్రజల మీద రైతుల మీద పట్టాదారుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద లోపలిస్తా ఉన్నారు ప్రశ్నించిన రైతుల మీద పోలీసులు దాడి చేయడము వాళ్ళ మీద కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టి లోపల వేయడం జరుగుతూ ఉంది అంటే ప్రజాస్వామ్యము లేదు పౌర హక్కులు లేవు మాట్లాడే స్వేచ్ఛ లేదు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి ప్రైవేట్ రాజ్యాంగాన్ని అవినీతి రాజ్యాంగాన్ని పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు స్థానిక శానిసేపుడు ఏకమైపోయి అస్సలు విసుగు విరామం లేకుండా రాత్రులు విపరీతమైన రెండు మూడు వందల లారీలు నడుస్తూ ఉంటాయి ఇది ఘోరమైన అవినీతి చట్టవేతిరక చర్య జరుగుతూ ఉంది కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతోనేదో కిషోర్ అక్కడ స్థానిక సభ్యుడు వెళ్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు ఆ డబ్బు తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే రేపు జరగబోయే సత్యం ఎందుకొరకంటే ఇవాళ అక్రమ భూతాందాలు అక్రమ ఇసుక అసలు మీకు చెప్పాలంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు పౌరాకులు లేవు రాజ్యాంగం లేదు ఇది యదార్థం డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలనేది ప్రజలు ఎవరంతా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు డెఫినెట్గా అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది